కొత్తగూడెం నియోజకవర్గం చంద్రగుండ మహాలక్ష్మి మండల సమైక్యాద్రులు సదరం క్యాంప్ ద్వారా అర్హులైన దివ్యాంగులను గుర్తించినట్లు డిఆర్డీఏ డిపిఎం యాదయ్య ఏపీఎం సంతోష్ తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సదరం క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ కి చంద్రగొండ అన్నపురెడ్డిపల్లి జులూరుపాడు మండలాల నుంచి దివ్యాంగులు తరలివచ్చారు. వీరందరికీ జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ గుగుత్ రవిబాబు సమక్షంలో దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వెంకన్న హిమబిందు ఎంపీడీఓ జి అన్నపూర్ణ ఏపీఎం ప్రదీప్ మహిళా సమైక్య సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు. పేరు బి యాదయ్య, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లో సోషల్ సెక్యూరిటీ విభాగం సంబంధించి డిపిఓ విధులు నిర్వహిస్తున్నాడు. ఈరోజు చెడ్డగూడెం మండలంలో వికలాంగులకు సంబంధించి సదరం క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ముందుగానే మీ సేవలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 62 మంది. నమస్తే అండి, నా పేరు సంతోష్. నేను ఇక్కడ చండ్రగొండ మండలంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకి సదరం క్యాంప్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ సదరం క్యాంప్కి మనకి సదరం వెబ్సైట్ నందు స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు మొత్తం 62 మంది ఉన్నారు. 62 మందికి గాను ఇప్పటివరకు 50 మంది హాజరై ఉన్నారు. ఈ వీళ్ళందరికీ కూడా సంబంధిత విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ పరీక్షలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది.